మీ బిజినెస్ గురించి మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా కాంటాక్టర్స్ ఎయిట్ ఫోర్ డబల్ సెవెన్ ఫోర్ త్రీ ఎయిట్ ఫోర్ వన్ ఇఫ్ యూ వాంట్ టు ప్రమోట్ యువర్ షాప్ బిజినెస్ ఇన్ ఛానల్ యూ కెన్ మీ టు ఎన్ నెంబర్ డాక్టర్ రాజశేఖర్ గురించి ప్రత్యేక పరిచయాలు ఒక్కర్లేదు ఫ్యామిలీ ప్రేక్షకులను అన్నగా మెప్పించిన మా అన్నయ్య అక్కమగుడిగా అల్లరి ప్రియుడిగా అమ్మాయిల గుండెల్లో గిలిగింతలు పెట్టిన మగాడు తెరపై విలన్స్తో ఎవడైతే నాకేంటి అని మూడో కన్ను తెరిచే శివయ్య ఆగ్రహంలో కానీ అల్లరిలో కానీ తనదైన ప్రత్యేకతను నటనను కనబరిచినా ఆయనకే చెల్లేది మేనరిజంలో తన స్టైలే వేరే నిరూపించి యాంగ్రీ యంగ్ మ్యాన్గా ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు ఈ గ్యాంగ్ మాస్టర్ రాజశేఖర్ అంటే ముఖ్యంగా గుర్తుకొచ్చేవి యాంగ్రీ యంగ్ మ్యాన్ పాత్రలే ఫ్యామిలీకి కూడా దగ్గరయ్యే పాత్రలతో కూడా మెప్పించి కుటుంబ ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నాడు ఎన్నో సినిమాలతో తనదైన నటనతో ఆకట్టుకున్న రాజశేఖర్ పంతొమ్మిది వందల అరవై రెండు ఫిబ్రవరి నాలుగున తమిళనాడులోని లక్ష్మీపురంలో జన్మించారు చాలామంది నటులు డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యాను అని చెప్తారు కానీ రాజశేఖర్ నటుడు కాకముందే డాక్టర్ సినిమా ఇండస్ట్రీకి రాకముందే ఎంబీబీఎస్ చేసి చెన్నైలో డాక్టర్గా ప్రాక్టీస్ కూడా పెట్టారు రాజశేఖర్ మొదటిసారి భారతీయ రజ దర్శకత్వంలో వచ్చిన తమిళ సినిమా పుదుమాయ్ పెన్ చిత్రంతో తెరంగేట్రం చేశారు ఆ తర్వాత హీరో గోపీచంద్ వల్ల నానటి కృష్ణ దర్శకత్వంలో వచ్చిన వందే మాత్రం సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు ఈ సినిమా తర్వాత నటుడిగా గుర్తింపు తెచ్చే సినిమాలు చేసిన బ్రేక్ ఇచ్చిన మూవీ కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన తలంబ్రాలు ఈ సినిమా కథ కథనంతో పాటు పాటలు కూడా కొత్తగా ఉండి సూపర్ హిట్ అయింది లేడీ ఓరియంటెడ్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమాలో రాజశేఖర్ తనదైన వెల్లనిజం పండించారు తెర మీద హీరోగా రాజశేఖర్ నటనకు తెర వెనుక డబ్బింగ్తో కుమార్ ప్రారంభ పోసేవాడు వీరిద్దరి కాంబినేషన్ వల్లే రాజశేఖర్ ఎన్నో సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి రాజశేఖర్ కెరియర్లో శృతిలయలు ఆహుతి అంకుశం మగాడు అన్న అల్లరి ప్రియుడు శివయ్య మనసున్న మహారాజు మా అన్నయ్య సింహరాశి ఎవడైతే నాకేంటి గోరింటాకు పిఎస్వి గరుడువేగ లాంటి సినిమాలు బ్లాక్ బస్టులుగా నిలిచాయి రాజశేఖర్ జీవిత హీరో హీరోయిన్గా నటించిన చిత్రాలు సూపర్ హిట్ అయ్యి వీరిద్దరి జంట హిట్ పేరుగా కూడా పేరు తెచ్చుకుంది రియల్ లైఫ్లో ఎన్నో సినిమాల్లో కలిసి నటించిన వీరిద్దరూ ఆ తర్వాత నిజ జీవిత భాగస్వాములయ్యారు స్వములయ్యారు యాంగ్రీ యాంగ్మెన్గా ఎన్నో సక్సెస్లు అందుకున్న రాజశేఖర్ కె రాఘవేంద్ర దర్శకత్వంలో వచ్చిన అల్లరి ప్రియుడి సినిమాతో అమ్మాయిల మనసు దోచే లవర్ బాయ్గా మారాడు ఈ సినిమా సూపర్ హిట్ అయ్యి రాజశేఖర్ను ప్లే బాయ్గా కూడా నిరూపించింది అంతేకాదు సీనియర్ టాప్ హీరోలైన చిరంజీవి బాలకృష్ణ నాగార్జున వెంకటేష్ వంటి హీరోలకు తన సినిమాలతో గట్టి పోటీ ఇచ్చారు కెరీర్లో ఎత్తుపల్లాలు ఎన్ని ఉన్నా హిట్ టు ఫ్లాప్లు లెక్క చేయకుండా తనదైన శైలిలో సినిమాలు చేస్తున్న హీరో రాజశేఖర్ ఆ మధ్య పిఎస్వి గరుడు వేగ సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కాడు ఆ తర్వాత ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో కల్కి అనే సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చి పర్వాలేదనిపించాడు ఇక మధ్యలో కరోనా బారిన పడి చాలా రోజుల తర్వాత కోలుకున్నారు తన భార్య జీవిత దర్శకత్వంలో శేఖర్ అనే సినిమా చేశారు ఈ చిత్రంలో రాజశేఖర్ తనయ శివాని కూడా యాక్ట్ చేసింది దీంతో పాటు మర్మాణువు అనే మరో మూవీ చేస్తున్నారు మరికొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ కూడా రెడీగా ఉన్నాయి ఒకప్పటిదే పోలిస్తే హీరోగా రాజశేఖర్ మార్కెట్ పడిపోయింది రాజశేఖర్ కూతుళ్ళు శివాని శివాత్మిక హీరోయిన్స్గా టాలీవుడ్లో లక్కును పరీక్షించుకుంటున్నారు ఏమైనా టాలీవుడ్ సినిమా హీరోగా రాజశేఖర్కు ప్రత్యేక గుర్తింపు ఉంది రాఘవేంద్రరావు రాజశేఖర్ కెరీని మార్చేశాడు యాంగ్రీ యంగ్ మెన్ ఇమేజ్తో రాణిస్తున్న రాజశేఖర్తో అల్లరి ప్రియుడు వంటి రొమాంటిక్ కామెడీ ఎంటర్టైన్ సినిమా తీసి హిట్ కొట్టాడు రాజశేఖర్కి బిగ్ హిట్ అందించాడు అంతేకాదు ఆయన ఇమేజ్ని కూడా మార్చేశాడు యాంగ్ రీ నుంచి రొమాంటిక్ ఇమేజ్ని తీసుకొచ్చాడు ఈ సినిమాతో రాజశేఖర్ కెరీర్ కూడా మలుపు తిరిగిందని చెప్పవచ్చు అది రాజశేఖర్కి లైఫ్ టర్నింగ్ మూమెంట్ అలాంటి హిట్ ఇచ్చిన లైఫ్ మార్చేసిన దర్శకుడితో రాజశేఖర్ గొడవపడడం అప్పట్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది తాగేసి రాజశేఖర్ రాఘవేంద్రరావు మీదకు వెళ్ళాడట ఇట్టుకోవడమే కాదు కొట్టుకున్నారనే ప్రచారం కూడా జరిగింది అందరి ముందు రాఘవేంద్రరావుని రాజశేఖర్ కొట్టాడనే ప్రచారం కూడా నడిచింది ఆ తర్వాత రాఘవేంద్రరావు మనుషులు రాజశేఖర్ని బలవంతంగా అక్కడి నుంచి తీసుకుపోయారని అన్నారు అయితే ఈ గొడవలపై రకరకాల రూమలు ఉండగా దీనిపై ఓసారి క్లారిటీ ఇచ్చాడు రాజశేఖర్ అసలేం జరిగింది ఎందుకు జరిగింది నిజంగానే కొట్టారా అందులో తప్పు ఎవరిది అనేది వెల్లడించారు జీవిత రాజశేఖర్ మొదట్లో చెన్నైలో ఉండేవాళ్ళు ఆ తర్వాత హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యారు ఆ సమయంలోనే రాఘవేంద్ర కూడా హైదరాబాద్కి వచ్చాడు తన పిల్లల్ని చూసుకునేందుకు చెలిని తల్లిని హైదరాబాద్కు తీసుకొచ్చింది జీవిత అడపాదడప ఆమె సినిమాల షూటింగ్లకు వచ్చేదట ఈ క్రమంలో ఓసారి జీవిత సోదరి రాఘవేంద్రరావుని సెట్లో కలిసిందట ఇద్దరి మధ్య పరిచయం పెరిగింది ఆమె సినిమాల్లోకి తీసుకురావాలని రాఘవేంద్రరావు అన్నాడట సీరియల్స్ సినిమాలు చేస్తే బాగుంటుందన్నారట అంతేకాదు ఆమె సినిమాల్లోకి తీసుకురావాలని రాఘవేంద్రరావు ప్లాన్ చేసినట్లు ప్రచారం జరిగింది ఈ విషయం రాజశేఖర్కు చెరింది తన మరదల్ని రాఘవేంద్రరావు వాడుకోబోతున్నట్టుగా ఆమెని చీట్ చేయబోతున్నట్టుగా రాజశేఖర్కి ఎవరో ఎక్కించారట దీంతో తాగేసి ఉన్న రాజశేఖర్ ఆ కోపంలో ఆ విషయంలో రాఘవేంద్ర మీదకి వెళ్ళాడట పెద్ద గొడవ పెట్టుకున్నాడట తన మరదలతో ఏంటి పని అంటూ ఫైర్ అయ్యాడట రాజశేఖర్ గట్టిగా రావడంతో పెద్ద గొడవల ప్రాజెక్ట్ అయింది దీంతో మీడియా దాన్ని మరింత హైలైట్ చేసి రాసింది అది మరింత పెద్దగా మారిపోయింది అయితే ఆ తర్వాత అసలు నిజం తెలిసిందని ఆ విషయంలో రాఘవేంద్రరావు తప్పేమీ లేదని తానే ఆ విషయంలో ఎవరో చెప్పిన మాటలు విని ఆయన పైకి వెళ్ళేదని తనదే తప్పు అని చెప్పాడు రాజశేఖర్ అయితే అలా చెప్పింది ఒక హీరోయిన్ అని ఆమెకి రాజశేఖర్ పై క్రష్ ఉండేదని ఎప్పుడూ జీవిత పక్కనే ఉండడంతో తట్టుకోలేక ఇలా తమ మధ్య గొడవలు పెట్టే ప్రయత్నం చేసిందని జీవిత వెల్లడించింది ఆమె కారణంగానే రాఘవేంద్రరావుతో గొడపడ్డానని చెప్పాడు రాజశేఖర్ ఈ సందర్భంగా ఆయన టాక్ షోలోనే ఖన్నీళ్లు పెట్టుకున్నారు ఆ గొడవని సెట్ చేయడం కోసం చిరంజీవి శ్యాంప్రసాద్ రెడ్డి కలిసి జరిగింది చెప్పారట ఆయన్ని కావాలనుకున్నట్టు చెప్పారట కానీ ఎవరు హెల్ప్ చేయలేదని తర్వాత తనే వెళ్ళి రాఘవేంద్రరావుని కలిసి సారీ చెప్పానని జీవిత చెప్పుకొచ్చింది సారీ చెప్పాం కానీ ఆయన అది మర్చిపోలేదని ఇప్పటికీ అది మనసులో ఉండిపోతుందని అదే గిల్టీ ఫీలింగ్ ఇప్పటికీ తనలో ఉండిపోయిందని రాజశేఖర్ అన్నారు